శ్రీ స్వామి సమర్థ అక్కలకోట స్వామి చరిత్ర ప్రారంభం. కలియుగంలో శ్రీదత్తుని 4వ అవతారము శ్రీ స్వామి సమర్థ. మొదట స్వామి సమర్థ యొక్క సమాధి గురించి చూద్దాం. శ్రీ స్వామి సమర్థులు చూపిన మహిమ, వారి లీలలను చూసి వేలాది వేల జనులు అక్కలకోటకు వచ్చి పోవుచుండేవారట. శ్రీ స్వామి సమర్థులు తమ సమాధి చెందుటకు ముందు కొన్ని సూచనలు కూడా చేశారు. వారు చూపిన సూచనలు భక్తులు గమనించి వారు స్వామివారు చూపినటువంటి ఆ లీలలను తెలుసుకొనలేకపోయారు. వారు చూపిన సూచనలు ఏమిటంటే, మొదట వారు ఆఖరి సమయంలో స్వామివారి ఒంటిపైన కంబళి కప్పుకున్నారట. శ్రీ స్వామి సమర్థ పడుకునే పరుపును ఒక చెట్టు కొమ్మపై వేలాడదీశారట. హారతిచ్చే సమయంలో ఆ హారతిని బోర్లించేవారట స్వామి సమర్థ. బాలప్ప అనే భక్తునితో శ్రీ స్వామి సమర్థ ఇలా అన్నారట, నేను చాలా దూరపు ప్రయాణం చేయదలుచుతున్నాను, నాతో రాగలవా అని ప్రశ్నించారు స్వామి సమర్థ వారి భక్తుడైనటువంటి బాలప్పతో. 500 పిడకలను తెప్పించి శివలింగం చుట్టూ మరియు శివలింగం పైన ఆ 500 పిడకలను కప్పి వాటికి నిప్పట్టించాట స్వామి సమర్థ. ఆ మండుచున్నటువంటి అగ్నిలో స్వామి సమర్థ వారు పళ్ళను, బియ్యము, నెయ్యి మొదలుగున్నవి వేశారు. అవి పూర్తిగా కాలిపోయిన పిదప ఆ కాలిన బూడిద తొలగించగా శివలింగము దివ్య తేజస్సుతోనే ఉండేదిట. శ్రీ స్వామి సమర్థ మరి యొక్క భక్తుడు అయినటువంటి తాత్యా సుబేదార్ ఇంటిలోకి వెళ్ళి స్వామివారు ఆ ఇంటిలోని తులసిని కోనేరులో పారేశారట. శ్రీ స్వామి సమర్థ వారు చివరి సమయంలో శివునిపై పాట పాడుచూ భజన చేసేవారు. రాళ్లతో సమాధులను కట్టుచుండేవారట. చివరి సమయంలో శ్రీ స్వామి సమర్థకు మామూలు జ్వరం వచ్చింది. తిరిగి వారు 2 రోజుల్లోనే కోలుకున్నారు. పిదప మళ్ళీ తీవ్రమైన జ్వరం వచ్చింది స్వామి సమర్థకి. శ్రీ స్వామి వారికి ఎంతో ఇష్టమైన వటవృక్షం వద్దకు తీసుకువెళ్ళమని భక్తులను కోరారట స్వామి సమర్థ. చివరి సమయంలో కనీసం 2 ముద్దలు ఆహారమైనా తీసుకోలేదు. మాటిమాటికి నేను నా స్థానమునకు పోవాలి అంటూ ఉండేవారు స్వామి సమర్థ. ఏ ఔషధం కానీ తీసుకోలేదు. భక్తులు బలవంతం చేయగా ఒకేసారి మందు మృంగి వాంతి చేసుకునేవారట శ్రీ స్వామి సమర్థ.
స్వామివారి ప్రియభక్తుడైనటువంటి గోపాలుడు అనే వాణిని పిలిపించి స్వామివారు క్షౌరం చేసుకొని స్నానం చేసేవారు. శ్రీపాద భట్ అనే మరొక భక్తుడిని సాధన చేయమని, మర్రి చెట్టు క్రింద సాధన చేయమని కోరేవారు స్వామి సమర్థ. గణపతిరావు అనే మరి యొక్క భక్తుని దేవాలయమే తన ఇల్లుగా భావించమన్నారని సూచించారు. బాలప్ప అనే భక్తుడిని అక్కల్కోట్లోనే ఉండమని స్వామి సమర్థ ఆజ్ఞాపించారు. ఒక శాలువను కూడా దానం చేశారు. భగవద్గీతలోని 9వ అధ్యాయం 22వ శ్లోకాన్ని మాటిమాటికి చెప్పించేవారు స్వామి సమర్థ. ఆ శ్లోకమే అనన్య చింతయాంతో మాం ఏ జన పర్యుపాసతే. బాలప్ప అనే భక్తుడు స్వామికి తాంబూలం సమర్పించేవాడు. స్వామి సమర్థ ఆవు దూడలు కలిసి ఉన్న చోటుకు వెళ్ళి ఆవు దూడలను విడిచిపెట్టేమన్నవారు. మాటిమాటికి నేను చెట్టులో కలిసిపోవాలి, చెట్టులో కలిసిపోవాలి అని స్వామి సమర్థ అంటూ ఉండేవారు. ఎవరూ బాధపడవద్దని, అంతటా తానున్నానని, భక్తులు పిలిస్తే పలుకుతానని చెప్తూ పద్మాసనంలో కూర్చొని ఉండేవారు శ్రీ స్వామి సమర్థ. స్వామివారి నోటి నుండి దివ్యమైన వెలుగు వస్తూ ఉండేదంట. 1878వ సంవత్సరం మంగళవారం సాయంత్రం 4 గంటలకు కలియుగమున శ్రీ దత్తుని 4వ అవతారముకు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట్ మహారాజ్ సమాధి చెందినారు. శ్రీ స్వామి సమర్థ సమాధి చెందిన పిదప భక్తులు దుఃఖంలో మునిగిపోయారు. వారు సమాధి చెందినారనే వార్త నలుమూలలా ప్రాకి వేల భక్తులు స్వామిని దర్శించుటకు వచ్చారు. శ్రీ స్వామి సమర్థ వెళ్ళిన తర్వాత ఇక దిక్కెవరని వారు ఏడ్చారు. శ్రీ స్వామి సమర్థ యొక్క అంతిమ యాత్ర ఎంతో ఘనంగా సాగించారు. స్వామి ముఖ్య భక్తులకు చోళప్ప ఇంటి వద్ద చేరి చోళప్ప కోరిక ప్రకారము మరియు శ్రీ స్వామి సమర్థ అనుమతి ప్రకారము శ్రీ స్వామి సమర్థను చోళప్ప ఇంటిలోనే సమాధి చేశారు. కాబట్టి అక్కలకోటకి ఎవరైనా వెళితే స్వామివారి సమాధిని చూడాలనుకుంటే మనకి దేవాలయంలో కనిపించదు, స్వామివారి ముఖ్య భక్తుడైనటువంటి చోళప్ప ఇంటికి వెళితే ఆ ఇంటిలో స్వామి సమర్థ సమాధి ఉంటుంది. శ్రీ స్వామి సమర్థ ముందుగానే వారు తన దేహమును వదిలివేచున్నారని సూచించుటకు గమనించినచో వారు ఎంత మహిమానిత్వలో మనకు అర్థమవుతుంది. మరి అంత ఘనంగా శ్రీ స్వామిని అంతిమయాత్రకు పాల్గొనిన భక్తులను మరియు ఆ భక్తుల దుఃఖమును చూచినచో అసలు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు ఎవరు, వారు పేరు మరియు తల్లిదండ్రులు ఎక్కడి నుండి వచ్చారు, ఏ లీలలు ప్రదర్శించారు అన్నదానికి శ్రీ స్వామివారి జననము నుండి వారి ప్రదర్శించినటువంటి లీలలు మహిమలు మనము తెలుసుకోవాలి. కాబట్టి అంతటి మహిమాన్వితులైనటువంటి అక్కల్కోట్ మహారాజు గారి సమాధి ముందు చూసిన తర్వాత అంతమంది వేల జనులు వచ్చి ఏడ్చి వారికి దిక్కు ఎవరు అని అనుకున్నప్పుడు ఆ మహారాజు చేసినటువంటి లీలలు ఏమిటి, వారు చూపించినటువంటి కరుణ ప్రేమ దయ ఎలాంటిది అనేది మనము
రాబో అధ్యాయంలోంచి మనం చూద్దాము. స్వామి సమర్థ గురించి వివరంగా తెలుసుకుందాం. దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర, అవధూత చింతన దిగంబర, జై గురుదత్త.